ప్రపంచంలో అగ్రగామి నగరమైన షాంఘైలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 2 కోట్ల 60 లక్షల మంది జనాభాతో ఫైనాన్షియల్ హబ్ గా ఫేమస్ అయిన షాంఘైలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఒమిక్రాన్ లోని BA2 మ్యూటేషన్ వైరస్ చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ తో పాటు పలు ఆంక్షలు అమలు చేస్తోంది చైనా ప్రభుత్వం. ఇతర దేశాల్లోనూ గతంలో లాక్ డౌన్లు విధించినా ఎక్కడా లేని విధంగా షాంఘైలో మాత్రం ఒకే గదిలో దంపతులు ఉండొద్దని కఠిన ఆంక్షలు జారీ చేశారు. వాటిని ఇప్పటికీ సడలించలేదు. నిత్యావసరాల కొరతతో నగరవాసులు ఆకలికి అల్లాడిపోతున్నారు. తమ ఇళ్లలో ఆహారం మందులు లేవని బాల్కనీలోకి వచ్చి ప్రజలు నినాదాలు చేస్తున్నారు. షాంఘైలో తీవ్రమైన ఆంక్షలతో ఫుడ్ కూడా దొరకట్లేదు. లాక్డౌన్ స్టార్టింగ్ లో చైనా ప్రభుత్వం ఆహార పదార్థాలు పంపిణీ చేసినా అవి కొద్ది రోజులకే అయిపోయాయి. ఆ తర్వాత మళ్లీ డిస్ట్రిబ్యూషన్ జరగలేదని ఆరోపిస్తున్నారు చైనా ప్రజలు. షాంఘైలోని అపార్ట్మెంట్లలో కొందరు బాల్కనీలోకి వచ్చి నిరసన తెలుపుతూ పాటలు పాడుతున్నారు. కొన్ని నిమిషాలకే పాటలు పాడటం ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని డ్రోన్ల ద్వారా అనౌన్స్ చేయించారు అధికారులు. చైనాలో దాదాపు 23 సిటీల్లో లాక్డౌన్లోకి వెళ్లాయి. కరోనా పేషెంట్లతో హాస్పిటల్స్ నిండిపోయాయి. డాక్టర్లు నర్సులు ఎంతో అలసిపోతున్నారు. సేవలు అందిస్తూ కుప్పకూలిన వైద్యుణ్ణి రోగులే చేతుల మీదుగా మోసుకుంటూ వచ్చిన వీడియో వైరల్గా మారింది.